కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఆత్మధృతి రచయిత శ్రీ ఆదురి వెంకట సీతారాం ఆత్మధృతి కథ ఇగో రెండు రూపాయలు సిటీ బస్సులో వచ్చి డబ్బులు మిగులుతాయని కానీ రాగలో జంక్షన్లో సరిగ్గా పదకొండు గంటలకు వచ్చిండు ఆజ్ఞలు జారీ చేశాడు సాంబశివం అలాగే అంటూ తలువు కొట్టి వచ్చేశాడు కాశీపతి మర్నాడు ఉదయం పది గంటలకు బయలుదేరి బస్టాప్కి వచ్చాడు చేతిలో సంచి అందులో రెండు గావంచాలు ఒక డబ్బి ఒక కట్ట దర్భలు సిటీ బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి గుంపులు గుంపులుగా జనం ఎక్కుతున్నవారు దిగుతున్నవారు బస్సు గజాల్ని పట్టుకుని వేలాడుతున్నవారు పావుగంట గడిచింది తనెక్కాల్సిన బస్సు మాత్రం రాలేదు బాబు టైం ఎంత అయింది చేతికి వాచి ఉన్న ఒక కుర్రాడిని అడిగాడు అతగాడు కాశీపతి వంక తేరిపార చూసి ఏం ఆఫీస్ కానీ వెళ్ళాలి ఏమిటి పంతులు గారు అంటూ నవ్వి పదింబావు అన్నాడు ఆ సమాధానంలోని వ్యంగ్యానికి కాశీపతి నొచ్చుకోలేదు అటువంటి వెటకారాలకు వేళాకోళాలకు జీవితంలో బాగానే అలవాటు పడిపోయాడు అతను బస్సు రావాలి కాని వస్తే ఎంతసేపో పట్టదు ఇక్కడ నిల్చునే కన్నా అలా నాలుగు అడుగులు వేస్తే కాలు సాగినట్టు ఉంటుంది కాలం జరిగినట్టు ఉంటుంది పక్క బస్ స్టాప్ నుంచి అయితే ఛార్జీ అర్థ రూపాయి తగ్గుతుంది కూడా అలా అనుకుని నెమ్మదిగా అడుగు ముందుకు వేశాడు అనుకున్నట్లుగానే అక్కడకు చేరేసరికి తనెక్కాల్సిన బస్సు రానే వచ్చింది నిండుగానే వచ్చింది ముసలాన్నైనా నన్ను కాస్త ఎక్కనివ్వండి అని బతిమాలుకుంటే జాలిపడ్డ జనం చోటిచ్చారు బస్సు కదిలినా జనం మధ్య నిల్చోవడం వల్ల ఊపిరాడడం లేదు కాశీపతికి వళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎడంకాలి పాదం ఎవరో తొక్కేశారు అయినా ఓర్చుకొని నిలబడ్డాడు ఇరవై నిమిషాల్లో ఇసుకతోట జంక్షన్లో దిగాడు దిగి రెండడుగులేసి ఎడంకాలి చెప్పు రానని మొరాయిస్తూ ఉంటే దానివంక చూశాడు బటన్వేలి పట్టి తెగిపోయినది కరువులో అధికవాసంలాగా ఇదొకటే అనుకుంటూ జంక్షన్లో కిళ్ళీ పక్కన పక్కనున్న ఖాళీ అరుగు మీద చతికిల పడ్డాడు మరి కాసేపట్లోనే గంట పదకొండు కొట్టింది అప్పుడే ఎండ ఫెళ్ళుమంటోంది ఉదయం ఏమీ తినరాకపోవడం వల్ల నిస్త్రానగా దాహంగా అనిపించింది కాశీపతికి మంచినీళ్ళు తాగితే బాగుండు అని అనిపించింది పూర్వపు రోజుల్లో అయితే కుళాయిలు ఉండేవి అందులో నీళ్లు వచ్చేవి కిళ్ళీ కొట్లో డ్రింక్లు సోడాలు జోరుగానే అమ్మకం అవుతున్నాయి పోనీ ఓ సోడా తాగితేనో అనుకున్నాడు ఒకప్పుడు సోడా అర్థనా ఉండేది సోడా కానిండా గ్యాస్ ఉండేది ఇప్పుడది అర్ధ రూపాయి అయిపోయినా గ్యాస్ ఉండదు పైగా ఉప్పు నీళ్ళు దానికోసం అర్ధ రూపాయి వెచ్చించే కన్నా తెగిన చెప్పు కొట్టించుకోవడం ముఖ్యం అని అనుకున్నాడు ఈలోగా అతను కూర్చున్న అరుగు తాలూకు ఇంటి తలుపులు తెరుచుకుని ఒక నలభై ఏళ్ళమ వీధిలోకి వచ్చి ఎవరికోసమో తొంగి చూసి మళ్ళీ వెళ్ళి తలుపు వేసుకోబోయింది తల్లి కాసిన మంచినీళ్ళు ఇస్తావు అడిగాడు కాశీపతి ఆవిడ లోపలికెళ్ళి ఫ్రిడ్జ్లో కాబోలు చల్లని మంచినీళ్ళు స్టీల్ గ్లాస్లో పోసి ఇచ్చింది పళ్ళు కాస్త జీవుమన్నా లక్ష్య పెట్టకుండా తాగేశాడు ప్రాణం కాస్త కుదురపడ్డట్టు అనిపించింది సౌభాగ్యవతిగా వర్తిలు తల్లి అంటూ ఆమెని దీవించాడు ఆమె లోపలికెళ్ళి తలుపేసుకుంది పదకొండు దాటి పావుగంట పైనే అయింది సాంబశివ మాత్రం రాలేదు చేతిలో మోటార్ బండి ఉంది ఎంతలో రావాలి అని సరిపెట్టుకుని కూర్చున్నాడు కాశీపతి కళ్ళకి ఎదురుగా రావి చెట్టు కింద కూర్చున్న చెప్పులు కుట్టే అతను కనిపించాడు చెప్పు కొట్టడానికి ఎంత అడుగుతాడో ఖాళీగానే ఉన్నాడు మరి తను ఎంత ఇచ్చినా పుచ్చుకోవచ్చునేమో సామస్యం వచ్చేలాగా ఈ పనేనా అవుతుంది అనుకుంటూ లేచాడు రూపాయి అవుతుంది అన్నాడు చెప్పులు కుట్టేతడు కాశీపతిని చూసి నా దగ్గర అర్ధ రూపాయి ఉంది నాయన ఎలావాల కుట్టిపెట్టు అన్నాడు బతిమాలే ధోరణలో నిజానికి అతని దగ్గర మరో అర్ధ రూపాయి కూడా ఉన్నది అతగాడు చెప్పుకుడుతున్నంతసేపు కాశీపతి దృష్టి జంక్షన్ వైపే నిలిపి ఉంచాడు సాంబశివం ఏ క్షణానైనా రావచ్చు వచ్చేస్తే తనక్కడ లేడని తిట్లకి లంఘించుకుంటాడు చెప్పు కొట్టడం పూర్తయింది సాంబశివం మాత్రం రాలేదు కొంపదీసి అతను ఉండమన్నది ఈ జంక్షన్లో కాదు కదా అన్న అనుమానం కూడా వచ్చింది కాశీపతికి తను జాగ్రత్తగానే విన్నట్టు గుర్తు ఆరు నెలల క్రితం ఈ ప్రాంతంలోనే ఒకరింటికి మాసికానికని తీసుకొచ్చాడు సాంబశివం ఆ కొసరి కొసరి గారెల్ని పరవాన్నాన్ని వడ్డించింది ఆ ఇల్లాలు దక్షిణ కూడా బాగానే ముట్టింది సాంబశివం చెప్పినప్పుడు వాళ్ళిల్లే గుర్తుకొచ్చింది ఎండెక్కుతున్న కొద్దీ కాశీపతి కడుపులో పేగులు కరకరలాడసాగాయి క్రితం రోజు పొద్దుగూకే వేళ తిన్న నాలుగు పచ్చడి మెతుకులు ఎప్పుడో అరిగిపోయాయి ఏమీ తినకుండా ఆబ్దికం భోజనానికి వెళ్లాలనే నియమాన్ని తను ఇన్నేళ్లుగా పాటిస్తున్నాడు మీకైతే కుదిరిపోయింది మరి మా సంగతి ఏమిటి అంది అన్నపూర్ణ తను వస్తూ ఉంటే ఈ పూటకి ఎలాగో నాలుగు గింజలు ఎక్కడైనా అప్పు పుట్టించు నేను వస్తూ తెస్తానుగా అని వచ్చేశాడు ఇల్లాలు మారు మాట్లాడలేదు అప్పు తెచ్చిందో లేదో ఎక్కడిదో పన్నెండు గంటల సైరన్ కూడా వినిపించింది ఆకలిని కోపాన్ని అణుచుకున్నాడు కాశీపతి బతుకు ఇలా గడపాల్సి వస్తున్నందుకు తన జీవితం మీద తనకే అసహ్యమేసింది కొడుకైనా ఉద్ధరిస్తాడంటే ఆ ఆశ కూడా కనుచూపు మేరలో కానరావడం లేదు నరసింహం పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు తన కుటుంబంలో ఆ మాత్రం అలా చదివిన వాళ్ళు ఇంతవరకు లేరు నరసింహం తెలివైనవాడు చదువు మీద శ్రద్ధాశక్తులు ఉన్నవాడు కానీ ఏం లాభం ఇంటర్లో వచ్చిన డెబ్బై ఐదు శాతం మార్కులు డిగ్రీలో సీటుని సంపాదించలేకపోయాయి ఏవేవో రిజర్వేషన్లుట కుల ప్రాతిపదిక మీద ఇతరత్రాను ఇచ్చేవి నరసింహం కంటే మార్కులు బాగా తక్కువ వచ్చిన వారికి కూడా డిగ్రీలో సీట్లు వచ్చాయి తను డొనేషన్ కట్టలేకపోయాడు అగ్రకులంలో పుట్టిన రెండు పూట్ల తిండి తినడానికే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటే ఇక డొనేషన్లు కట్టి ఎక్కడ చదివించగలడు అందుకు కావలసిన అప్పైనా ఎవరు మాత్రం ఏం చూసిస్తారు నరసింహానికి ఇంటి పరిస్థితులు తెలుసు అయినా వాడికి తన మీద కోపం నిజమే కోపం ఉండొచ్చు తనొట్టి పనికి మాలినవాడు వెధవాయి వృత్తిని నమ్ముకున్నందుకు నాలుగు పనికొచ్చే మంత్రాలైనా నేర్చుకొని బడుతాయి టైము పన్నెండున్నర దాటింది సాంబశివం మాత్రం అయిపోలేడు తన పేదరికం మీద అసమర్థత మీద సాంబశివానికి జాలి ఎగతాళి కూడా అతగాడిని నమ్ముకోవడం వలనే నాలుగు రోజులకైనా భోక్తగా మంచి భోజనం నాలుగు డబ్బులు కళ్ళ చూస్తున్నాడు మొదట్లో సాంబశివం తండ్రి విశ్వనాథం తనను చేరదీశాడు అతను పండితుడు మనిషిని చూస్తే బ్రాహ్మణత్వం ఉట్టిపడుతూ ఉండేది ఎవరిని నొప్పించకుండా కులవృత్తిని గౌరవంగా కాపాడుకుంటూ కాస్తో కూస్తో సంపాదించి వెళ్లిపోయాడు సాంబశివం తీరే వేరు అంతా వ్యాపార దృష్టి ఇంచుమించు అన్ని కులాల వారు తమ తమ కులవృత్తులను వ్యాపారశాలలోనే చేసుకుంటుంటే దానాల కోసం దక్షిణల కోసం మనం దేబరించడం తెలియతక్కుతనం అంటాడు న్యాయంగా వారిచ్చే దక్షిణల కన్నా తనలాంటి వారికి ఎక్కువ ఇప్పించి అందులో కొంత కమిషన్ తీసుకుంటాడు అందుచేత తండ్రి సైకిల్ పడితే ఇతగాడు కొన్నాడు తండ్రి పెచ్చులుడిపోయే పెంకుటింట్లో కాలక్షేపం చేస్తే ఇతడు దాన్ని బాగు చేసి డాబా వేయించాడు ఒంటి గంట కూడా కొట్టింది కాశీపతికి కడుపులో ఆకలి సుళ్ళు తిరుగుతోంది నిస్నం వచ్చి కళ్ళు కూడా తిరుగుతున్నట్లు అనిపించింది ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్నాడు ఇక వేచి ఉండడంలో అర్థం లేదనుకుని తిరిగి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు అయితే చేతిలో అర్థరూపాయే ఉన్నది లేచి నెమ్మదిగా నడక సాగించాడు రోడ్డు మీద జనం పల్చగా ఉన్నారు ఇంతలో ఏదో బస్సు తను వెళ్లేవైపే ఖాళీగా వెళుతూ ఆగింది తన ఎంతవరకు చేరుస్తుందో తెలీదు నడిచే ఓపిక లేదు అరవై ఏళ్లు దాటిన తనలాంటి వారికి ప్రభుత్వం బస్సు టిక్కెట్లలో కన్సెషన్ ఇస్తే బాగుడును అనుకున్నాడు ఏమైతే అయిందిన అనుకుని చటుక్కున బస్సు ఎక్కేశాడు పెళ్లి కోసమో మరి దేనికోసమో దిగిన కండక్టర్ తిరిగొచ్చి పంతులు గారు బస్సు రూట్లో వెళ్ళదు స్టాండ్కి వెళ్తోంది దిగండి అన్నాడు మర్యాదగాని నేను స్టాండ్లోనే దిగిపోతాను కాదనకు బాబు ముసలిముండవాణ్ణి అన్నాడు బతిమాలే ధోరణిలో కండక్టరు ఏం మాట్లాడలేదు బస్టాండ్లో ఆగ్గానే డ్రైవరు కండక్టరు దిగి వెళ్ళిపోయారు తనని టిక్కెట్ అడగనందుకు అతగాని మనసులోనే దీవించి బస్సు దిగిపోయాడు కాశీపతి ఖాళీ కడుపుతోనూ ఉత్త చేతులతోనూ ఇంటికి వెళ్లబుద్ధి కాలేదు అతనికి కాళ్ళు సాంబశివం ఇంటివైపు మళ్ళాయి కాశీపతి వెళ్లేసరికి సాంబశివం ఇంకా ఇంటికి చేరలేదు అదేమిటి మీరు వెళ్ళలేదా అంటూ అడిగింది సాంబశివం భార్య లేదు అన్నట్టు తలూపి అరుగు మీదే చతికిలబడ్డాడు మరో పది నిమిషాల్లో సాంబశివం వచ్చాడు కొంతమందికి జరుగుబాటు ఇందుకే ఉండదు అంటూ పరోక్షంగా తిట్లకి లంఘించుకున్నాడు చివరికి నిన్ను పెదవాల్తేరి జంక్షన్లో ఉండమంటే ఎక్కడే దయచేసావు అని అడిగాడు తప్పెక్కడ జరిగిందో అర్థమైంది కాశీపతికి వెంటనే తన తప్పును ఒప్పేసుకున్నాడు సాంబశివం మరేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు కాసేపాగి వచ్చి చూస్తే కాశీపతి అరుగు మీద అలాగే కూర్చునున్నాడు అతని స్థితికి జాలేసింది సాంబశివానికి నీ కోసం చూసి చూసి గంధం చెక్కన పెట్టి కార్యం జరిపించేశాను ఇలా చేస్తే ఎలా చెప్పు అంటూ ఒక గ్లాసులు మజ్జిగ రెండు అరటిపళ్ళు తెచ్చిచ్చాడు కాస్త ఓపిక వచ్చాక కూడా కాశీపతి ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడినా సాంబశివానికి కోపం వచ్చేస్తుంది పెద్దంతరం చిన్నంతరమైనా చూడకుండా అమ్మ అలీ చేసి బూతులు తిడతాడు ఇక ముందు ఏ కార్యానికి తన్ని పిలవడు సర్లే అయిందేదో అయిపోయింది రేపు ఆదివారం దేవగుప్తాపు వారింట్లో ఆప్దికం ఉంది లక్షాధికారులు భోజనము దక్షిణ రెండు బాగుంటాయి శనివారం సాయంకాలం వస్తే అడ్రస్సు బస్సు డబ్బులు ఇస్తాను మర్చిపోకు అన్నాడు సాంబశివం సరే అన్నట్టు తలూపు లేచి సందేహిస్తూ అక్కడే నిలబడ్డాడు కాశీపతి ఇంకా ఏమిటి వెళ్ళు అన్నాడు సాంబశివం ఇంటికి సామాను తీసుకెళ్ళాలి ఒక ఇరవై రూపాయలు ఇస్తే ఆదివారం ఇచ్చేస్తాను అంటూ నసిగాడు కాశీపతి అడ్వాన్స్ అన్నమాట అంటూ లోపలికి వెళ్ళి ఓ పదిహేను రూపాయలు తెచ్చి అతని చేతిలో పెట్టాడు సాంబశివం ఆదివారం ఉదయం పదకొండు గంటలకే సాంబశివం ఇచ్చిన అడ్రస్ ప్రకారం డోర్ నెంబర్ కనుక్కుని అక్కడే కూర్చున్నాడు కాశీపతి పన్నెండు గంటల ప్రాంతంలో సాంబశివం అతని మేనల్లుడు మోపెట్ మీద వచ్చారు ఆబ్దికం తంతు అంతా చకచకా జరిపించేశాడు సాంబశివం భోజనాలు వడ్డించారు పనస పుట్టు కూరతో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పిండి వంటలు యథావిధిగానే చేశారు అరిటాక్లో మెతుకు కూడా మిగల్చకుండా సంతృప్తిగా భోంచేశాడు కాశీపతి కాఫీ టిఫిన్లు వచ్చారేమో సాంబశివం అతని మేనలుడు భోజనం ఏదో అయిందనిపించి లేచారు ఆశీర్వచనం వేళ అయింది పళ్లెల్లో తాంబూలాన్ని సర్ది తీసుకొచ్చి సాంబశివానికి వంద రూపాయలు భోక్తలిద్దరికీ చెరో యాభై రూపాయలు తాంబూలను పెట్టించి కాళ్లకు దండం పెట్టారు కర్త కామేశ్వరరావు అతగాడు బాగా చదువుకున్నవాడు పెద్ద హోదా ఉన్న ఉద్యోగం చేస్తున్నవాడు అతన్ని ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిలమని మనస్ఫూర్తిగానే దీవించాడు కాశీపతి సాంబశివం మాత్రం నోట్లు లెక్క పెట్టుకుని అభ్యంతరం లేవదీశాడు మధ్యలో కొరత పడ్డ రెండు మాసికాల పని కూడా యథావిధిగా జరిపించినందుకు వాటి తాలూకు దక్షిణలు కూడా కలిపి తనకు మరో వంద భోక్తలకు చెరోపాతిక ఇవ్వాలి అన్నాడు కామేశ్వర ఒక క్షణం సాంబశివ చూసి మారు మాట్లాడకుండా అతను చెప్పినట్లుగానే ఇచ్చేశాడు సాంబశివం ముఖం అప్పుడు వికసించింది సంతృప్తిగా దీవించాడు అనుకోకుండా ముట్టిన సొమ్ముకు కాశీపతి కూడా సంతోషించాడు నోట్లు మడతపెట్టి జుబ్బా పక్కజేబులో జాగ్రత్తగా పెట్టుకున్నాడు వచ్చే నెల పదో తేదీ దశమి తేదిన మళ్లీ మాసికం పడింది రెండు రోజుల ముందు నాకు కబురు చేస్తే చాలు అన్నాడు సాంబశివం ఆ అవసరం రాదేమో లేని అన్నాడు కామేశ్వరరావు నెమ్మదిగా అతని వంక అర్థం కానట్టు చూశాడు సాంబశివం చూడండి సాంబశివం గారు పాత నమ్మకాల్ని సంప్రదాయాల్ని వదులుకోలేక చేస్తున్న కర్మ ఇది ఉద్యోగరీత్యా మరో రాష్ట్రంలో ఉన్న జరిపిస్తూనే వచ్చాం ఇది కూడా కమర్షియల్గా తయారవడం నాకు నచ్చలేదు ఈరోజు కార్యక్రమం యథావిధిగా జరగలేదు అని నేను అనుకుంటున్నాను మీరు జరిపించాల్సిన తంతులో కొన్ని మరిచిపోయారో అక్కర్లేదని అనుకున్నారో కానీ కొన్ని జరిపించలేదు అది మీకు తెలిసే ఉండాలి అవకాశం లేక మేము వదిలేసిన మాసికాలకు కూడా మీరు దక్షిణాలు రాబట్టుకోవడం కూడా నాకు నచ్చలేదు ఇటువంటి పితృకార్యాలను జరిపించేటప్పుడు మీ వారు ఎంత సంతృప్తి పడాలో కర్తలమైన మేము అంతే సంతృప్తి పడాలి కదా ఇంతకంటే స్వర్గస్థులైన మా తండ్రిగారి పేరు మీద ఆ రోజు కొందరు అన్నార్థులకు ఇంత అన్నం పెడితే మంచిది అని అనిపిస్తోంది అన్నాడు కామేశ్వరరావు సాంబశివ ముఖంలో నెత్తురు చొక్కలేదు అయినా సమర్థించుకునేందుకు ఏదో నాలుగు మాటలు మాట్లాడాడు మంచి సస్య జరిగింది మనిషికి మరీ అంత స్పీడు దాహం ఉండకూడదు అని మనసులోనే అనుకుంటూ బయటికి వచ్చి చెట్టు కింద నిలబడ్డాడు కాశీపతి సాంబశివం అక్కడికి వచ్చాక తను బాకీ ఉన్న పదిహేను రూపాయలు మామూలుగా ఇచ్చే సాంబశివం కమిషను తీసి అతనికి అందించాడు ఏమాయ్ నీకో తెలివితేటలు వచ్చేస్తున్నాయే ఏనాడన్నా భోక్తగా వెళ్ళి ముప్పై కన్నా ఎక్కువ కళ చూసావా నేను బేరవాణి రాబట్టింది కూడా నాదే ఇలాదే అంటూ అన్నాడు మారు మాట్లాడకుండా అతనికి ఆ సంబంధించి అతగాడు మోపెట్ స్టార్ట్ చేశాక నెమ్మదిగా బస్ స్టాప్ వైపు నడిచాడు కాశీపతి ఇల్లు చేరేసరికి రెండున్నర దాటింది దారి పొడువున ఆలోచనలే ఎందుకో ఈరోజు సాంబశివం ప్రవర్తించిన తీరు మనసుకి కష్టం కలిగించింది ఇంతకంటే పస్తులతో చావడమో ముష్టెత్తుకోవడమో నయం అనుకుంటూ నడుము వాల్చాడు లేచేసరికి నాలుగు గంటలైంది భార్య ఘుమఘుమలాడే వేడి కాఫీ కంచు గ్లాస్తో తెచ్చి అందించింది ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్టయింది కాశీపతికి ఎన్నాళ్ళైందో ఇంట్లో కాఫీ చేసుకుని కాఫీ పొడి ధర విపరీతంగా పెరిగిపోవడంతో కొనడం మానుకున్నాడు అంచేత ఇదెక్కడిది అన్నట్టు భార్య ముఖంలోకి చూశాడు మన నరసింహం తెచ్చాడు అంటూ లోపలికి వెళ్ళిపోయింది కాశీపతికి అదంతా విచిత్రంగా అనిపించింది నాలుగు రోజుల నాడు నరసింహం డిగ్రీలో చేరతానంటే తను వల్ల కాదు అన్నాడు అక్కడితో ఆపేస్తే ఆ చదువుకి సరైన ఉద్యోగం రాదని అసలు ఉద్యోగమే రాకపోవచ్చని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు నరసింహం ఆ రాత్రి ఉక్రోషంతో ఏవేవో మాటలన్నాడు ఈ ఇంట్లో ఈ కులంలో పుట్టడం తన కర్మ అన్నాడు అటువంటిది ఇలా కాఫీ తాగేసి పెరట్లోకి వెళ్ళాడు కాశీపతి రోడ్లో ఏదో రుబ్బుతోంది భార్య నరసింహం ఇంట్లో ఉన్నా జాడ లేదు ఏమిటి సంగతి అంటూ భార్యవంక చూశాడు వందన డిగ్రీలో చేరిందిట మనవాడు చేరలేదని తెలిసి రాజుగారు చాలా నొచ్చుకున్నారట వాళ్ళిద్దరి పిల్లలకి రోజూ గంటసేపు లెక్కలు చెప్పడానికి మనవాడిని ఒప్పించి మూడు వందలు అడ్వాన్స్గా ఇచ్చారు అన్నది కాశీపతికి అర్థమైంది వందన గారి కూతురు నరసింహంతోనే చదివింది తనకు రాని లెక్కల్ని నరసింహం చేత చెప్పించుకునేది మరో అరగంటలోనే నలుగురైదు పిల్లలు పిల్లలొచ్చారు అందరూ పదో తరగతి చదివేవారే ఈరోగ నరసింహం కూడా వచ్చి ముందు గదిలో చాపపరిచి వాళ్ళకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు కొడుకు ఉద్దేశం అర్థమైంది కాశీపతికి విద్య నిగూఢగుప్తముకు విత్తమ రూపము పురుషాళికిన్ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది నలుగురికి విద్య నేర్పగల యోగ్యత ఉన్నవారు ఎవరూ కూడా జీవితంలో చెడిపోరు అని అనుకున్నాడు చొక్కా వేసుకుని అలా పార్కుకి వెళ్ళి బెంచి మీద కూర్చున్నాడు ఆలోచనలన్నీ గతంలోకి మళ్ళాయి తన జీవితంలో ఎన్నో పూటలు తిండి లేక పస్తులున్నాడు పేదరికం అనుభవించాడు తనను నమ్ముకున్న కుటుంబానికి కూడా తన చేదు అనుభవాల్ని పంచాడు అప్పట్లో తను కూడా ఎనిమిదో తరగతి వరకు చదివాడు కానీ తను చదివిన చదువును పైసలు లెక్కించడానికి తప్ప మరెందుకు ఉపయోగించలేకపోయాడు జీవితం ఎలాగో గడిచిపోవడం కాదు సక్రమంగా అర్థవంతంగా గడవాలి అందులోనే మనిషికి ఆనందం లభిస్తుంది మరి జీవితాన్ని అర్థవంతంగా మలుచుకునే శక్తి తనకున్నదా ఆ రాత్రి కాశీపతి పొరలో కొత్తగా ఏవేవో ఆలోచనలు జీవితంలో ఇంతవరకు ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడి బతికాడు తను తన శరీర కష్టంతో గానీ తెలివితేటలతో గానీ పైసా కూడా సంపాదించలేదు ఒకరికి ఉపయోగపడనూ లేదు నరసింహం తనలాగా కాదు లక్షణంగా చదువుకున్నాడు ఒకరిపై ఆధారపడకుండా తన జీవనోపాధిని తనే ఎన్నుకోగల ఆలోచనలు ఉన్నాయి ఇక వాడి గురించి చింతలేదు చింతంతా తన బ్రతుకు గురించే పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు మరణించిన ప్రతి మానవజీవి స్వర్గంలోనూ నరకంలోనూ ఉంటారని వారికి ఈ భూలోకంలో శాంతులు అవి జరిపి వారి ఆత్మలకి శాంతి కలగజేయాలని నమ్మకాలు అనాదిగా వస్తున్న ఆ నమ్మకాల్ని సొమ్ము చేసుకోవడం జరిగింది జరుగుతోంది జరగబోతోంది కూడా ఇన్నాడు తన కోసమూ ఇతరుల కోసమూ నమ్మాడు కానీ ఈ మధ్య తనకే నమ్మకం లేకుండా పోతోంది తను సుష్టుగా భోజనం చేస్తే ఎప్పుడో పంచభూతాల్లో కలిసిపోయిన జీవి ఎక్కడో ఉండి సంతృప్తి పడ్డమా ఆలోచిస్తే ఈ నమ్మకాలన్నీ తనలాంటి భుక్తిగడవని వారు ఏర్పరచినవేమో అని అనిపిస్తోంది నలుగురిళ్లలోనూ తృప్తిగా తిని వాళ్ళిచ్చిన దాన ధర్మాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తను బ్రతికి ఉండి కానీ మరణించి కానీ ఎవరికైనా ఉపయోగపడగలరా బ్రతికుండగా మరణించి ఏం ఉపయోగపడతాడు పంచభూతాల్లో లీనమైపోవడం తప్ప తను అట్టే చదువుకోలేదు కనుక తన ఆలోచనలు తన మేధ నలుగురికి ఎలాగో ఉపయోగపడవు ఎందరి దానాలతోనూ పెరిగిన ఈ శరీరం మానవాళికి ఏమాత్రమైనా ఉపయోగపడదా కాశీపతిలో ఈ విచికిత్స ప్రారంభమైన రోజు నుంచి అతనికి రాత్రులు సరైన నిద్ర పట్టేది కాదు పగటిపూట కూడా పరధ్యానంగానే ఉండేవాడు నాలుగైదు మార్లు సాంబశివం కబురు పెట్టినా వెళ్లలేదు రాజుగారి సిఫార్సుతో నరసింహానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో టెంపరీ ఉద్యోగం వచ్చింది తోడు సాయంత్రాలు ప్రైవేట్లు ఉండనే ఉన్నాయి దసరా రోజులు దగ్గర పడ్డాయి సాంబశివానికి పని ఒత్తిడి ఎక్కువై మనుషుల అవసరం వచ్చి కబురు మీద కబురు పంపడం మొదలుపెట్టాడు ఇక తన వృత్తి చేయలేను అనిపించింది కాశీపతికి ఆ విషయమే సాంబశివానికి కబురంపాడు పోని వెళ్ళరాదు ఎన్నాళ్ళు చేసిన వృత్తే కదా ఏం కష్టపడిపోవాలి వేణీళ్లకు తన్నీళ్ళలాగా నాలుగు డబ్బులొస్తాయి అన్నది అన్నపూర్ణ ఆమె మాటలు విన్నాడే కానీ కాశీపతి ఏం మాట్లాడలేదు పోనీలేవే చేసిన నాడు చేశాడు కులవృత్తే అయినా ఈ రోజుల్లో వాటి విలువలు కూడా తగ్గిపోయాయి ఇంత వయసు వచ్చాక ఆ సాంబశివం చుట్టూ తిరిగి ఆయన చేత మాటలు ఎవరు పడమన్నారు అన్నాడు నరసింహం కొడుకు తనకే సపోర్ట్ ఇవ్వడం కాశీపతికి సంతోషం అనిపించింది అయినా నోరు మెదపలేదు పగటిపూట భాగవతమో రామాయణమో చదవడం సాయంకాలాలు సాయిబాబా మందిరానికి పురాణ కాలక్షేపం కోసం వెళ్ళడం అప్పుడప్పుడు ఇంటి వద్ద తనకి నచ్చిన పురాణ కథల్ని ఇతర ప్రాపంచిక విషయాలని అవి కూడా తెలియని వారికి చెప్పడం రోజులు ఇలా గడుస్తున్నాయి కాశీపతికి ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది తనిలా రిటైర్మెంట్ జీవితానికి అలవాటు పడ్డాకనే పుస్తక పఠనం అలవాటైంది అవకాశం ఉన్నంతవరకు దేశ పరిస్థితుల్ని ప్రపంచ వార్తల్ని తెలుసుకుంటున్నాడు కోవెల్లో ఏర్పడ్డ కాస్తంత పరిచయాన్ని పెంచుకుని తన వయసే ఉన్న వీధి చివర గవర్నమెంట్ ప్రీడర్ రామచంద్రరావు గారి ద్వారా మరెన్నో విషయాలు గ్రహిస్తున్నాడు ఒకప్పుడు అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పదనేవారు ఇప్పుడు నేత్రదానం గొప్పదిట మనిషి చనిపోయిన కొద్ది గంటల్లో నేత్రాలు తీస్తే అవి చూపులేని వారి జీవితంలో ఒక జీవితకాలం వెలుగుని ప్రసాదించగలవుట మనిషి శరీరపు లోపలి భాగాలలో ముఖ్యమైన కిడ్నీలని పవిత్రమైన వైద్య వృత్తి చేసుకుంటున్న డాక్టర్లు ఆపరేషన్ పేరుతో దొంగతనంగా తీసి అమ్ముకుంటున్నారట అమెరికాలో జీవితావసరాల కోసం వెతుక్కోనవసరం లేదుట ఇటువంటి ఎన్నో విషయాల్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు తెలుసుకున్న కొద్దీ ఆశ్చర్యం తన ఇన్నాళ్ళు జంజాలు వడుక్కుంటూ ఏ సాంబసం ఇంటి అరుగు మీదో లేదా రామమందిరం జంక్షన్లోనో వృత్తికి భుక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ నూతిలోని కప్ప జీవితం గడిపేశాడు గడిచిపోయిన జీవితం గురించి బాధపడ్డా గడపబోయే జీవితం తనకు సంతృప్తినిస్తుందనే ఆలోచన కాశీపతిని ఇప్పుడు ధైర్యంగా ఉంచుతోంది తన జీవిత గమనం మారినట్టే ఇంట్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి కొత్త వస్తువులు ఒకటి అరా ఇంట్లో చోటు చేసుకుంటున్నాయి అన్నపూర్ణ ముఖంలో సంతోషరేఖలు వెల్లివిరుస్తున్నాయి మొదటి నెల జీతం అందగానే నరసింహం తల్లికి ఆమె ఎన్నాళ్ళుగానో కలలు కంటున నెమలిపించే రంగు కరణేత చేరకొన్నాడు తనకి ఒక గ్లాస్కో పంచా తెల్లలాల్చి కొన్నాడు కావిరంగు పంచెలు గావంచాల స్థానే మల్లెపూ లాంటి ఆ బట్టలు తన శరీరానికే కొత్త విలువను తెచ్చిపెట్టినట్టు భావించాడు ఆ విషయం అంటే పోనేవయ్య కాశీపతి జీవితం అంతా ఒకేలా గడపాలని ఎక్కడుంది అనేవారు రామచంద్రం గారు తిరుపతి కంచి కాళహస్తి వెళ్లే తీర్థయాత్రల బస్సు తమ ఊరు నుంచి బయలుదేరుతోందని వీధిలోని చాలామంది వెళుతున్నారని కొడుకుతో చెబితే ఇద్దరినీ బయలుదేరి వెళ్లమన్నాడని భార్య ఆ రాత్రి ఆనందంగా చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా విన్నాడు కాశీపతి అన్నపూర్ణకి ఆనందం కాక పెళ్ళయ్యాక తను తిరుపతి కాదు కదా ఆమె తాతగారి ఊరు తిమ్మాపురం కూడా తీసుకెళ్లేదు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే నాకే తీర్థయాత్రలు లేదు ఆ సర్వాంతర్యామికి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాను ఇది చాలు నాకు అన్నాడు ఏదో చెప్పబోయిన భార్యను వారించి మరేం చెప్పకు మనిద్దరం వెళితే నరసింహానికి కూడా ఇబ్బందే నీ అంత బాగా కాకపోయినా ఏవో నాలుగు గింజలు నేను ఉడకేసి పెట్టగలను కదా అన్నాడు భర్త పట్టు తెలిసిన ఆవిడ మరేం మాట్లాడలేకపోయింది మరో మూడు రోజుల్లో తీర్థయాత్రల బస్సు తిరిగి వస్తుందనగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాష్ట్రమంతట తుఫాను రేగింది నదులు పొంగి చెట్లు కూలి రహదారులు మూసుకుపోయి ఆస్తి జననష్టం చాలానే జరిగింది నువ్వు కూడా వెళ్లాల్సింది నాన్న అమ్మకి తోడుండేవాడివి ఒక్కతే ఏమి ఇబ్బంది పడుతోందో ఏమో అన్నాడు నరసింహం ఆనాటి న్యూస్ పేపర్ చూస్తూ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లే వేరే తోడెందుకు అని అనబోయి ఊరుకున్నాడు కాశీపతి మూడో రోజుకి తుపాను శాంతించింది ఆ రోజు తీర్థయాత్రల బస్సు తిరిగి రావాలి నరసింహం ఆఫీస్ నుండి వచ్చి తల్లి ఇంకా రాలేదని తెలుసుకుని కాసేపు కాలుగల్ని పిలిగా తిరిగి బయటికి వెళ్ళిపోయాడు కాశీపతి ఆ సాయంకాలం బయటికి వెళ్లకుండా ఇంటి పట్నే ఉండిపోయాడు రాత్రికి ఎలాగో అన్నపూర్ణ వస్తుందని బంగాళాదుంపల ముక్కలు ఎర్రగా వేయించాడు అల్లం పచ్చడి చేసి చారు పెట్టాడు ఆరు ఏడు రాత్రి ఎనిమిది గంటలు గడిచిపోయాయి ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చలిగాలి విచ్చడం మొదలుపెట్టింది తొమ్మిది గంటలకి నరసింహం వచ్చాడు అతని ముఖంలో ఆందోళన చికాకు ఏమైందన్నట్టు ఎదురుగా వెళ్ళాడు కాశీపతి ఎప్పుడు నీ మొండి నీది నీదిగాని ఒకరి మాట ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు చూడు ఇద్దరం ఉండి అమ్మని ఒక్కదాన్నే పంపించాం అన్నాడు మౌనంగా వీధరుగు మీదికి నడిచాడు కాశీపతి అంతవరకు లేని భయమేదో మనసులో చిన్నగా ప్రవేశించి క్రమంగా పెద్దది కాజొచ్చింది భార్యని తలుచుకుంటే మనసంతా బరువెక్కిపోయింది పదిహేడేళ్ల వయసులో వచ్చింది అన్నపూర్ణ తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే మామయ్య దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆనాటి నుంచి కష్టాల కడలు లాంటి తన జీవితంలో తనతో పాటు అవిశ్రాంతంగా ఈదుతోంది ముగ్గురు పిల్లల్ని మోసి కని గర్భసుకం అనుభవించింది వయస్సుడిగే వేళకి అపురూపంగా మిగిలిన నరసింహాన్ని సింహాదిరప్పన ప్రసాదంగా నమ్మింది చినుకులు చిన్నగా మొదలవడంతో లోపలికొచ్చాడు కాశీపతి మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు నరసింహం అన్నం చల్లారిపోతోంది తినరాదు అన్నాడు గుమ్మం దగ్గర నిలబడి నాకు ఆకలిగా లేదు నువ్వు తినే అన్నాడు నరసింహం నరసింహం తనకంటే ఎక్కువ ఆందోళన పడుతున్నట్టు అర్థమైంది కాశీపతికి వంటింటి తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్ళి మంచం మీద మేను వాల్చాడు ఏవేవో ఆలోచనలు ఎప్పటివో కందిరీగల్లా ముసురుకోన ఆరంభించాయి నరసింహం పుట్టినప్పుడు అన్నపూర్ణ ఐదు రోజులు ప్రభుత్వాసుపత్రిలో నిస్సహాయంగా ఉండిపోవడం మరోమారు ఎప్పుడో మలేరియా వచ్చి ఆమె మంచాన పడితే బలమైన ఆహారం కూడా ఇవ్వలేని స్థితిలో తను ఉండడమే కాకుండా భోక్తగా ఎవరింటికో వెళ్ళి సుష్టుగా భోజనం చేసి రావడం ఇలా అన్నీ తన నిస్సహాయ ఆర్థిక స్థితిని గుర్తు చేసే జ్ఞాపకాలే ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు ఒక రాత్రివేళ వళ్లంతా చెమటలు పట్టేసి నాలిక పిడతట్టుకుపోతున్న సమయంలో మెళకు వచ్చింది నెమ్మదిగా లేచి గ్లాసుల మంచినీళ్ళు తాగాడు కడుపులో ఏదో అలదడి ఛాతీలో ఏదో బరువుగా మొదలైన నొప్పి నరసింహం గాఢ నిద్రపోతున్నాడు బయట ధారలుగా వర్షం అన్నపూర్ణకేం కాకూడదు భగవంతుడా మనసులోనే మొక్కుకున్నాడు భగవంతుడి దగ్గరకు వెళ్ళేవారికి వేరే తోడెందుకు అని నరసింహంతో అనబోయిన అతని మాటలు మరోలా ధ్వనించాయి మనసులో ఎక్కడో ఏదో కీడు సంశయాత్మకంగా అనిపించింది దిండు పైకి జరుపుకొని జారబడి దుప్పటిని గుండెల వరకు కప్పుకున్నాడు ఉదయం ఏడు గంటల వేళ వార్త ఒకరికి ఒకరికి తెలిసి కాశీపతి ఇంటి ముందు జనం గుమిగుడుతున్నారు వీధరు మీద నరసింహం తల ఉంచుకుని మౌనంగా కూర్చున్నాడు అతనికి కాస్త దూరంలో సాంబసింహం మరో నలుగురు సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు రిక్షా దిగింది అన్నపూర్ణ తండ్రి పాదాల దగ్గర కూర్చుని ఉన్న నరసింహం లేచి అడుగు ముందుకు వేసి తల్లి ముఖంలోకి చూశాడు ఆమెకు ఆ చూపు సగం అర్థమైంది మిగతా సగం అరుగు మీద నిశ్చలంగా పడుకుని ఉన్న కాశీపతి శరీరాన్ని చూస్తే అర్థమైంది ఆమె కాళ్ళు తడబడ్డాయి గొంతు వణికింది చూపు బిత్తరపోయింది అంతవరకు ఉగ్గబెట్టుకున్న నరసింహం ఇక ఉండలేకపోయాడు అన్నపూర్ణ గొంతు పగిలేలాగా కేకపెట్టి భర్త పాదాల దగ్గర కూలిపోయింది ఆ సర్వాంతర్యామికి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాను అంటే ఏమిటో అనుకున్నానండి నన్ను ఇలా పంపి మీరిలా పరమాత్మని దగ్గరికి వెళ్ళిపోయారా అంటూ తలుచుకుని తలుచుకుని ఆమె చేసిన రోదన అక్కడ ఉన్న అందరినీ కదిలించి వేసింది అరగంట తర్వాత ఆమె అలసిపోయి అలా గోడకి జారబడిపోయింది నరసింహం గ్లాస్తో కాఫీ తెచ్చి ఆమె చేత బలవంతంగా తాగించాడు బతికినన్నాళ్ళు గుట్టుగానే బతికాడు బ్రాహ్మడు చివరి రోజుల్లో ఏం సుఖపడ్డాడో అంతే మరణం తెల్లవారుజామున నిద్రలోని గుండె అయిపోయిందిట జిరున చీది ఎరగడు మంచానపడ్డం లేదు అదృష్టవంతుడు కొడుకు ప్రయోజకుడయ్యాడు ఆ అమ్మకి లోటుండదు నలుగురు అనుకుంటున్న మాటలు అన్నపూర్ణ చెవిన పడుతున్నాయి నరసింహం అమ్మగారు కూడా వచ్చేసారు కాబట్టి ఇక జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచిస్తే మంచిది రాత్రంతా కురిసిన వర్షం తెరిపిచ్చింది మళ్ళీ ఎప్పుడు మూసేస్తుందో అంటూ సాంబసింహం లేచి నిలుచున్నాడు నరసింహం బేరకళ్ళతో అతని వంక చూశాడు సరిగ్గా అదే సమయంలో గవర్నమెంట్ వారి అంబులెన్స్ ఒకటి ఇంటి ముందు ఆగింది అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూసేలోగా ముందు సీట్లోంచి ప్లేడర్ రామచంద్రం గారు ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు కిందికి దిగారు ఏం జరగబోతున్నది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు రామచంద్రం గారే నెమ్మదిగా నరసింహాన్ని దగ్గరికి పిలిచి విషయం చెప్పారు ఆ తర్వాత అన్నపూర్ణతోనూ వివరంగా చెప్పారు అన్నపూర్ణ నరసింహం ఏడవడం మరిచిపోయి కొయ్యబొమ్మలైపోయారు కాశీపతి ఇలా చేస్తాడని కానీ తమ కుటుంబంలో కనీవీని ఎరుగని ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కానీ వారు కల్లో కూడా ఊహించలేదు అటువంటి ఆలోచన కాశీపతిలో కలగడానికి గల కారణాలు కూడా వారికి అవగతం కాలేదు రామచంద్ర గారు కూర్చుని చెప్పడం మొదలుపెట్టారు నిజానికి మొదట ఆయన అలా అన్నప్పుడు నాకు ఆశ్చర్యమే అనిపించింది అతని దానగుణం గొప్పదే అనిపించింది ఎప్పటికప్పుడు విషయాన్ని దాటవేస్తూ వచ్చినా పట్టు విడవకుండా తను అనుకున్నది జరిపించే వరకు ఊరుకోలేదు కాశీపతి జీవితంలో తనెవరికీ ఉపయోగపడలేకపోయాను అనే చింతే చివరి రోజుల్లో ఆయనలో కనిపించింది బహుశా ఈ పని నా చేత జరిపించడానికే నాకు దగ్గరయ్యాడా అని అనిపిస్తోంది కొన్నాళ్ళు నేత్రాలు దానం చేస్తాను అన్నాడు మరికొన్నాళ్ళు కిడ్నీ ఇచ్చేస్తాను అన్నాడు నాలుగు రోజుల క్రితం మరణానంతరం తన శరీరాన్ని వైద్య కళాశాలకి ఇచ్చేట్టు రాయించమని కాగితాలు తెచ్చాడు ఏమైనా అతని ఆశయం గొప్పది చచ్చాక పిడికెడు బూడిదిగా అయ్యేకంటే ఆ శరీరం ఎవరికైనా ఉపయోగపడితే చాలు అన్నాడు మరణానంతరం జరిపే తంతులో నమ్మకాలు సన్నగిలే అయ్యి అన్నాడు వేదికలకి నేత్రదానాలు చేయాలని ప్రసంగించే ప్రముఖులు కూడా ఆ పని చేయగలరో లేదో కానీ కాశీపతి మాత్రం ఏ ఆర్పాటమూ లేకుండానే తన శరీరాన్ని వైద్య ప్రయోగశాలకి దానమివ్వాలి అని అనుకున్నప్పుడు నేను కాదనలేకపోయాను కానీ ఇంత త్వరలోనే అతని కోర్కెని ఇలా తీర్చవలసి వస్తుంది అని అనుకోలేదు అయితే ఇటువంటి దానం చేస్తున్నప్పుడు అతనితో పాటు అతని కుటుంబ సభ్యుల సమ్మతి కూడా అవసరం అందుకోసమే ఈ ఉత్తరం మీ పేరును నాకు రాసిచ్చాడు అంటూ ఒక కవర్ అందించాడు మాట పెగలని మౌనంతో కవర్ విప్పాడు నరసింహం జీవితంలో ఎందరి నుంచో ఎన్నో దానాలను అందుకున్న నేను నా మనసుకు నచ్చిన ఈ దానాన్ని చేస్తున్నాను ఇది నా శక్తికి మించినది కాదు నా ఆత్మతృప్తి కోసం కాదనకండి అని ఉంది ఆ ఉత్తరంలో మరి కాసేపట్లోనే కాశీపతి భౌతిక దేహాన్ని ప్రభుత్వ అంబులెన్స్లో ఎక్కించారు విన్నారు కదండి ఆదురి వెంకట సీతారామూర్తి గారి రచన ఆత్మధృతి కథ ఈ కథ రచన జన్మదిన ప్రత్యేక సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రచురించబడింది ఆత్మతృప్తి శీర్షికతో కథాపీఠంకు ఎన్నికైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ